తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, వార్షిక ఫలాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వారఫలాలు దోహదపడతాయి. 12 రాశుల వారికి కొత్త సంవత్సరం 1 జనవరి 2021 నుంచి 31 డిసెంబర్ 2021 వార్షిక ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. తులరాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఈ ఏడాదంతా 4 గంట శని, గురువు, అష్టమంలో రాహువు సంచారం చాలా వరకు ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగం పోవడం, కొత్త ఉద్యోగం రాకపోవడం, చదువుల్లో ఇబ్బందులు తలెత్తడం, తల్లికి అనారోగ్యం, దుర్వార్త శ్రవణం, స్థాన చలనం, ఇల్లు అమ్మడం, ఆస్తులకు సంబంధించి కేసుల్లో చిక్కుకోవడం, కోర్టు కేసుల్లో అపజయాలు వంటివి చోటు చేసుకుంటాయి. జాతక చక్రం బాగుంటే ఫలితాలు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనుల్లో కొన్ని మాత్రం పూర్తవుతాయి. ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి చూస్తే పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. స్నేహితులకు పార్టీ ఇస్తారు. తోబుట్టువు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. దూర ప్రయాణాలు గానీ తీర్థయాత్రలు గానీ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. 2. ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఇతరులకు డబ్బులిచ్చి మోసపోతారు. ఆరోగ్యానికి ఢోకా లేదు, ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి, చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా అనుకూల సమయం. కోర్టు వ్యవహారాల్లో గెలవవచ్చు. రుణాలు పెరగవచ్చు. చెడు ఫలితాలు తగ్గించుకోవడానికి తీర్థయాత్రలు చేయడం మంచిది. ఏప్రిల్ సెప్టెంబర్ నెల మధ్య కొద్దిగా ఊరట ఉంటుంది. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. తులరాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఈ ఏడాదంతా 4 గంట శని, గురువు, అష్టమంలో రాహువు సంచారం చాలా వరకు ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగం పోవడం, కొత్త ఉద్యోగం రాకపోవడం, చదువుల్లో ఇబ్బందులు తలెత్తడం, తల్లికి అనారోగ్యం, దుర్వార్త శ్రవణం, స్థాన చలనం, ఇల్లు అమ్మడం, ఆస్తులకు సంబంధించి కేసుల్లో చిక్కుకోవడం, కోర్టు కేసుల్లో అపజయాలు వంటివి చోటు చేసుకుంటాయి. జాతక చక్రం బాగుంటే ఫలితాలు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనుల్లో కొన్ని మాత్రం పూర్తవుతాయి. ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి చూస్తే పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. స్నేహితులకు పార్టీ ఇస్తారు. తోబుట్టువు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. దూర ప్రయాణాలు గానీ తీర్థయాత్రలు గానీ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. 2. ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఇతరులకు డబ్బులిచ్చి మోసపోతారు. ఆరోగ్యానికి ఢోకా లేదు, ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి, చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా అనుకూల సమయం. కోర్టు వ్యవహారాల్లో గెలవవచ్చు. రుణాలు పెరగవచ్చు. చెడు ఫలితాలు తగ్గించుకోవడానికి తీర్థయాత్రలు చేయడం మంచిది. ఏప్రిల్ సెప్టెంబర్ నెల మధ్య కొద్దిగా ఊరట ఉంటుంది.